హైదరాబాద్ నగరంలో పూర్వ వైభవం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది పాత బస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లీస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి లతామా ఫౌండేషన్ల చైర్పర్సన్ మాధవీ లతకు టికెట్ ఖరారు చేసింది మజ్లీస్కు కు ధీటుగా ఉండేందుకే మాధవీలత గారికి టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి రాజకీయాలకు మాధవి లత గారు కొత్త ఆమెకు పార్టీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు ఎంఐఎం కంచుకోటను బద్దల కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు మొదట హైదరాబాద్ స్థానంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజేసింగ్ ను బరిలో నిలపాలని భావించినా ఆయన నిరాకరించారని సమాచారం ఎన్సీసీ క్యాడెట్గా గా క్లాసికల్ సింగర్ గా మాధవీలత గారికి గుర్తింపు ఉంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాధవీలత గారు రెండేళ్లుగా పాత బస్తీ వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నరేంద్ర మోదీ ప్రసంగాలు పాలనా స్ఫూర్తితో బీజేపీలో చేరారు కొంతకాలంగా పాతబస్తీ ప్రజలతో మమేకమై పేదలను ఆదుకుంటున్నారు సామాజిక కార్యకర్తగా త్రిపుల్ తలాక్ పై అనేక ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు ఎంపీ అసదుద్దీన్ వవేశ్ పై ఇచ్చిన పలు ఇంటర్వ్యూలతో ఆమె పాపులర్ అయ్యారు బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు మాధవీలత ఎంపికపై పునరాలోచించుకోవాలని హైదరాబాద్ స్థానం కోసం ప్రయత్నాలు చేసిన బీజేపీ భాగ్యనగర్ జిల్లా నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు మాధవీలత పాతబస్తీలోని ఓల్డ్ సంతోష్ నగర్లో జన్మించారు విద్యాదాయిని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు నిజాం కాలేజీలో డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు ఆమె పుట్టి పెరిగినదంతా ఓల్డ్ సంతోష్ నగర్లోనే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు వివాహం తర్వాత భర్త కె విశ్వనాథ్ తో కలిసి జూబ్లీ హిల్స్ కు వెళ్లిపోయారు వీరికి ముగ్గురు పిల్లలు ప్రస్తుతం భంజరా హిల్స్ లోని విరించే ఆసుపత్రి చైర్పర్సన్ గా లతా ఫౌండేషన్ నిర్వాహకరాలుగా వ్యవహరిస్తున్నారేమే పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో జనసంఘ్ పోటీ చేసింది ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం పంతొమ్మిది వందల ఎనభైలో బిజెపి తరఫున ఆలయ నరేంద్ర రంగంలోకి దిగారు ఆయనకు లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు ఓట్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో బిజెపి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన బీజేపీ నలభై రెండు పాయింట్ రెండు శాతం తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో ఇరవై ఆరు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఓట్లు సాధించింది తొంభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున దివంగత నాయకుడు భద్దం బాల్రెడ్డి పోటీ చేసి నాలుగు లక్షల పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు సాధించారు తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో ఆయనకు రెండు లక్షల నలభై ఏడు వేల ఓట్లు తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికలకు నాలుగు లక్షల పద్నాలుగు వేల ఓట్లు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి బద్దం బాలరెడ్డి గారు పోటీ చేయగా మూడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి రెండు వేల నాలుగులో పోటీ చేసిన సుభాష్ చంద్రజీ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సాధించారు రెండు వేల తొమ్మిదిలో సతీష్ అగర్వాల్ పోటీ చేసినా పెద్దగా ఓట్లు రాలేదు రెండు వేల తొమ్మిదిలో స్థానికంగా పట్టున్న భగవంతరావు బరిలోకి దింపగా గట్టి పోటీ ఇచ్చి దాదాపు మూడు లక్షల పదకొండు వేల ఓట్లు సాధించారు పాత బస్తీలో పార్టీకి పట్టుందని నిరూపించారు హైదరాబాద్ స్థానం ఎంఐఎం అడ్డాగా పేరు పొందింది ఇక్కడ నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవేసి రెండు వేల నాలుగు నుంచి వరుసగా విజయం సాధిస్తున్నాడు అంతకుముందు ఆయన తండ్రి సలాబుద్దీన్ ఓవేసి ఎంపీగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీదే ఆధిపత్యం ఈసారి ఎలాగైనా ఎంఐఎం కు చిక్కు పెట్టి విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మాధవిరాత గారికి ఛాన్స్ ఇచ్చింది పాతబస్తీలో తమకు ఎదిరే లేదని భావిస్తున్న ఎంఐఎంకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో యాకత్పురాలో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్ గట్టి పోటీ ఇచ్చారు నాంపల్లిలో సైతం కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గట్టిగా నిలబడ్డారు హైదరాబాద్ స్థానంలో అనేక లోక్సభకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బద్దం బాలరెడ్డి ఎంఐఎంకు గట్టిగా పోటీ ఇచ్చారు నాటి నుంచి స్థానంలో ఎంఐఎం పట్టు నిలుపుకుంటూ వచ్చిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు బీఆర్ఎస్ సాయంత్రం గెలుస్తూ వచ్చింది సిట్టింగ్ ఎంపీగా ఉన్న అసలు దీని ఓడించి తీరుతా హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేస్తాం ఇక్కడ విజయం సాధించి అయోధ్య బాలరాముడి పాదాలకు ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇస్తా అన్నారు మాధవిలత గారు ఇలాంటి వారు గెలవాలండి గెలిపించి మన సత్తా ఏంటో చూపించాలి ఇది అని చత్తా కాదు ఇదేమి కుస్తీ పోటీలు కాదు ఇది మన ఉనికి మన ఉనికిని కాపాడుకోవలసినటువంటి సమయం